Please subscribe my channel and press bell icon for more updates. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్న సంగతి నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేసేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలా మంది కూడా నన్ను చాలా రోజుల నుంచి పెడిక్యూర్ వీడియో అడుగుతున్నారు. అండ్ చాలా మంది ఫుట్ నల్లగా ఉంటుందండి, దాన్ని వైట్ గా చేసుకోవడానికి ఏమన్నా రెమెడీస్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. సో ఈ వీడియోలో నేను పార్లర్ కి వెళ్లకుండానే మనం ఇంట్లోనే హ్యాపీగా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో కానీ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేసేయండి. సో పెడిక్యూర్ స్టార్ట్ చేసే ముందు నేనైతే ఫస్ట్ అసలు నా పాదాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నానండి. సో చూడండి, బాగా డెడ్ స్కిన్ సెల్స్ వచ్చేసాయి అన్నమాట నాకు. అండ్ చూసారు కదా ఎంత బ్లాకిష్గా ఉన్నాయో ఫింగర్స్, అవన్నీ కూడా మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వెనకాల క్రాక్స్ చూసారు కదా, చాలా క్రాక్స్ ఉన్నాయి. అండ్ వెనకాల కూడా చాలా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. అండ్ స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తానండి, మొత్తం ఫాలో అవ్వండి. మీకు ఎక్కడ స్కిప్ చేసినా ఏమీ అర్థం కాదు, మొత్తం కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి పెడిక్యూర్ అంతా. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ ఉంటుంది కదా లెగ్స్కి, ఫింగర్స్ మీద, అండ్ కొంతమందికి అక్కడ ఆర్మ్స్ దగ్గర కూడా ఉంటుంది కదా, సారీ అదే ఫుట్ మీద ఉంటుంది కదా, సో ఆ హెయిర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. ఒక రేజర్ పెట్టి తీసేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక బకెట్లో కొంచెం గోరువెచ్చని నీళ్లు కానీ, లేదంటే గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి, అలా వేడి నీళ్ళు తీసుకొని కొంచెం అందులో సాల్ట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం షాంపూ వేసుకోవాలి. అంటే ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటే ప్యాకెట్ షాంపూ వేసేసుకోండి, అది మీకు ఐడెంటిటీ ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి, అంటే ఒక హాఫ్ చెక్క లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫుల్ లెమన్ తీసుకున్నానండి, ఇంకొక హాఫ్ ఎక్కడ యూజ్ చేస్తానో కూడా చూడండి, వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. హాఫ్ అయితే నేను ఇక్కడ వాటర్లో వేసేసుకొని ఆ చెక్కని కూడా అందులో వేసేస్తున్నాను అనమాట. బికాజ్ అందులో వేస్తే ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అంతా దిగి మనకి పాదాలు అనేది నీట్గా క్లీన్ అవుతాయన్నమాట, సో దట్ మనకి డస్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఈ విధంగా పాదాలని ఒక 15 మినిట్స్ వరకు ఆ వాటర్లో అలానే ఉంచాలండి. అప్పుడు మనకి పాదాలు అనేవి బాగా నాని మనకి ఫర్దర్ స్టెప్స్ చేసుకోవడానికి, పెడిక్యూర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయితే పాదాలని అలా వాటర్లో ఉంచేసేయండి, సో దట్ మీకు డస్ట్ కూడా వచ్చేస్తుందండి, క్లీన్గా అవుతాయి అన్నమాట పాదాలు. సో దట్ ఇంకా మనం స్టెప్స్ అన్నీ చేసేసరికి మీ పాదాలన్నీ చాలా వైట్గా ఫెయిర్గా అవుతాయి అన్నమాట, డస్ట్ అంతా వచ్చేస్తుంది, పాదాల్లో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను, అది కూడా చూడండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ మౌస్ తీసుకుంటున్నానండి, అంటే ఇది వేగా వాళ్ళ ఫుడ్ మౌస్ అన్నమాట. చూసారు కదా వేగా బ్రాండ్ ఫుడ్ మౌస్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనికి సంబంధించింది, ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయండి. సో ఇక్కడ స్టీల్ది ఉంది కదా మనకి, ఇదేంటంటే పీలర్ టైప్లో ఉంటుంది, మనం వెజిటేబుల్స్ పీల్ చేస్తాం కదా ఆ పీలర్ టైప్లో ఉంటుంది. దాంతో వెనక ఉన్న క్రాక్స్ అంతా కూడా మనం చెక్కేయాలి, అంటే పీల్ చేసేయాలి అన్నమాట. మనకి వాటర్లో అంతసేపు నానుంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, అండ్ డస్ట్ కూడా వచ్చేస్తుందండి. సో చూసారు కదా ఫస్ట్ నా పాదాలు ఎంత డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయి, ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. అండ్ ఈ విధంగా మీకు సైడ్స్ అండ్ ఫుట్ మీద ఉన్నా కూడా డెడ్ స్కిన్ సెల్స్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫుట్ మీద చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, బ్యాక్ సైడ్ అయితే రబ్ చేసినా పర్లేదు ఎక్కువగా గట్టిగా, బట్ పైన రబ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వెనక సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఫుట్కి బాగా రుద్దేసేయండి. బాగా చెక్ చేసినట్లయితే ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు ఆ డెడ్ స్కిన్ సెల్స్ అంతా వచ్చేసి క్రాక్స్ అనేది కనిపించకుండా అవుతుంది అన్నమాట మనకి లాస్ట్ స్టెప్కి వెళ్ళే వరకు.
ఈ క్రాక్స్ అనేది ఇంకా కనిపించకుండా అవుతాయి అన్నమాట. లాస్ట్లో మీకు అది కూడా చూపిస్తానండి. సో చూడండి, ఈ విధంగా మొత్తం ఫింగర్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఫింగర్స్ దగ్గర కూడా కొంతమందికి పగుళ్ళు ఉంటాయి కదా, అలా పగుళ్ళు ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా వచ్చేస్తాయండి. సో అలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వార్మ్ వాటర్లో పెట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువద్దు. ఇదేంటంటే బేసిక్ పెడిక్యూర్ అండి. ఇంకొకటి అడ్వాన్స్డ్ పెడిక్యూర్ కూడా ఉంటుంది, నేను అది కూడా చెప్తాను. బట్ ఇదేంటంటే అందరూ చేసుకొని ఇలా ఈజీగా ఉండాలని ఫస్ట్ బేసిక్ చెప్తున్నాను అనమాట. అడ్వాన్స్డ్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఒక బౌల్లో నేను కొంచెం పేస్ట్, కొంచెం షుగర్ అండ్ దీనిలో ఒక హాఫ్ చెక్క లెమన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి మంచి స్క్రబింగ్ ఏజెంట్లా పనిచేస్తుందండి. సో ఇప్పుడు దీంతో ఒక బ్రష్ తీసుకొని మొత్తం కూడా రుద్దేసేయాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు, ఇదంతా డెడ్ స్కిన్ సెల్స్ నల్లగా ఉంది కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఈ పేస్ట్ షుగర్ అండ్ లెమన్ మూడు కలిపేసి బాగా ఫూట్ అంతా కూడా బాగా రుద్దేసేయాలి. రుద్దేస్తే ఈ డెడ్ స్కిన్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది మీకు రిమూవ్ అయిపోతుంది అండ్ పాదాల్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. మీకు పాదాలు మంచి వైట్గా ఫెయిర్గా అవుతాయి. అంటే ఎవరి పాదాలు బట్టి వాళ్ళు అవుతాయండి. నాకైతే కొంచెం పాదాలు నల్లగా ఉంటాయి కాబట్టి, బట్ నాకైతే కలర్ చేంజ్ అయితే వచ్చింది, అది మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు. అంతేగాని బాగా ఫెయిర్గా వైట్గా వచ్చేస్తాయని మాత్రం నేను చెప్పట్లేదు, బట్ కలర్ అయితే చేంజ్ అవుతాయి. బికాస్ మనకి డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ట్యాన్ అండ్ డస్ట్ ఇదంతా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి ఫెయిర్గా వస్తుంది పాదాలు అనేవి. ఇలా మీరు వారానికి ఒక 2-3 సార్లు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ పాదాలు అనేవి ఇంకా తెల్లగా అవుతాయి అనమాట. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వెనక సైడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా మీరు బాగా మసాజ్ ఇచ్చేయండి. అంటే ఈ బ్రష్తో బాగా రుద్దేసేయండి. సో దట్ డస్ట్ కింద ఉన్న డస్ట్ అదంతా కూడా వచ్చేస్తుంది అండ్ పాదాల్లో క్రాక్స్ ఉంటాయి కదా, మీకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రాక్స్ ఇప్పటికీ ఇందాకడికి ఇప్పటికే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో అదండి, ఈ పాదాలు రుద్దిన తర్వాత బ్రష్ చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. సో ఈ డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుందండి. ఆ విధంగా మీరు 2 లెగ్స్ కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాదాలని ఒక 5 మినిట్స్ వరకు బకెట్లో వార్మ్ వాటర్లో పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసినట్లయితే డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా, ఆ డస్ట్ అది పైన పేరుకొని ఉంటుంది కదా మనకి ఫుడ్ మీద, అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఇక్కడ మీకు. ఇక్కడ ఏంటంటే నేను ఒక బ్రష్ తీసుకున్నాను, ఇది కూడా వేగా వాళ్ళదేనండి బ్రాండ్. దీనికి సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేసుకోండి. సో ఈ బ్రష్తో మొత్తం కూడా నేను రబ్ చేసేస్తున్నాను అనమాట ఫుట్ అంతా కూడా. బికాజ్ ఇప్పుడు మనం పేస్ట్తో రబ్ చేసాం కదా, స్క్రబ్ చేసాం కదా, అప్పుడు మనకేంటంటే మొత్తం ట్యాన్ అదంతా రిమూవ్ అవుతుంది. ఈ దీంతో రిమూవ్ చేయడం వల్ల, ఈ బ్రష్తో ఇలా మసాజ్ ఇవ్వడం వల్ల, రబ్ చేయడం వల్ల ఇంకా ఏమైనా ట్యాన్ ఉన్నా, డెడ్ స్కిన్ సెల్ ఉన్నా, డస్ట్ ఉన్నా మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఒక్కసారి పాదాలని మీరు బకెట్లో ఉంచేసేయండి, వార్మ్ వాటర్లోకి డిప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇదొక పెడిక్యూర్ కిట్ అండి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకైతే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అప్రాక్సిమేట్గా ఒక 500 బిలోనే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇది ఆల్ ఇన్ వన్ పెడిక్యూర్ కిట్ అనమాట. సో దీనిలో ఫస్ట్ నేను ఒక నీడిల్ తీసుకున్నాను. ఇదేంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని తీసే నీడిల్. చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు మీకు ఫింగర్ దగ్గర డెడ్ స్కిన్ సెల్ని తీసాను. చూసారు కదా ఎలా వచ్చేసిందో, ఇలా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది. మనకి పాదాలు అనేవి నీట్గా ఉంటాయన్నమాట. అంటే చాలామందికి మనం ఆడవాళ్ళం పనిచేస్తూ ఉంటాం కదండి ఇంట్లో, సో దట్ మనకేంటంటే ఫింగర్స్ దగ్గర అదంతా డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ గోళ్ళ దగ్గర కూడా మురికి ఉంటుంది. సో ఆ గోళ్ళ దగ్గర మురికి ఇదంతా కూడా తీయడం చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ అయితే ఈ డెడ్ స్కిన్ సెల్స్ ఈ నీడిల్తో తీయాలన్నమాట. సో నీడిల్ కూడా ఒకసారి చూసుకోండి, మీరు కిట్ కొనుక్కున్నా కానీ ఈజీగా ఉంటుంది. ఇట్లా అంటే ఫ్రంట్ ఒక 2 షార్ప్గా ఉంటుంది అండ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట ఈ నీడిల్కి. ఫస్ట్ చూపించాను కదా, దాంతో స్లోగా తీయాలి, ఎక్కువగా రబ్ చేయకూడదు. ఇక్కడ నేను కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టబట్టి అలా కనిపిస్తుంది స్పీడ్గా తీస్తున్నట్టు, బట్ కొంచెం స్లోగా తీసుకుంటూ ఉండండి. ఎక్కువగా ప్రెషర్ పెడితే మళ్ళీ అది తెగుతుంది అనమాట. సో స్లోగా తీసుకోండి, కంగారు ఏం లేదు. చూసారు కదా మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయి కదా ఫింగర్ చుట్టూ, అదంతా చూసారా ఎలా
ఎలా వచ్చేసిందో అదంతా వచ్చేస్తే ఏంటంటే ఫింగర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి. అండ్ చాలామందికి నాకున్నట్టు ఇక్కడ ఫింగర్స్ దగ్గర డెడ్ స్కిన్ సెల్స్ చాలామందికి ఉంటుంది. సో అది కూడా వచ్చేస్తుందండి, చూసారు కదా. రబ్ చేస్తున్నాను, మొత్తం కూడా ఎలా వచ్చేస్తుందో చూడండి, మొత్తం కూడా వచ్చేస్తుందండి, పొట్ట అంతా కూడా వచ్చేస్తుంది. మీకు అలా ఫింగర్స్ మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే, వారానికి ఒక 2-3 times చేస్తూ ఉంటే, కేర్ తీసుకుంటే, ఇలా డెడ్ స్కిన్ సెల్స్ తీసేస్తూ ఉంటే మీకు ఫుట్ అనేది ఆటోమేటిక్గా వైట్గా అవుతుంది. అండ్ ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేది పోతాయి కదా, ఆటోమేటిక్గా కొన్ని రోజులకి మీ పాదాలు అనేవి నీట్గా అవుతాయి, తెల్లగా అవుతాయి అన్నమాట, నీట్గా. సో అలా డెడ్ స్కిన్ సెల్స్ తీసిన తర్వాత కూడా ఒక 5 minutes మళ్ళీ వాటర్లో పెట్టండి. అండ్ తర్వాత ఇది వేగా వాళ్ళది బ్రష్ అని చెప్పాను కదా, దీనికి ఏంటంటే స్టోన్ అండ్ సాఫ్ట్నర్ బ్రష్ మూడు కలిపి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు స్టోన్ తీసుకొని నేను ఫుట్ అంతా కూడా రబ్ చేసేస్తున్నాను అనమాట, బికాస్ క్రాక్స్ ఉంటాయి కదా, వాటిని మనం సాఫ్ట్ చేస్తామన్నమాట. ఈ టెక్నిక్ అనేది సాఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అంటే మనం బాగా రబ్ చేయడం వల్ల క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అన్నమాట. పోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్లో మనం దాన్ని సాఫ్ట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే ఈ స్టోన్ తీసుకొని బాగా రబ్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల పగుళ్ళు రావండి. డైలీ మీరు స్నానం చేసేటప్పుడైనా ఈ బ్రష్ ఉంటే తీసుకొని మీరు సోప్ అప్లై చేసేసి రబ్ చేసినట్లయితే పగుళ్ళు అనేవి రాకుండా ఉంటుంది అన్నమాట. పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే ఈజీగా పగుళ్ళు వచ్చేస్తాయి. నేనైతే ఎప్పుడన్నా నాకు కొంచెం టైం దొరికితే పెడిక్యూర్ చేసుకుంటాను, ఇప్పుడు చూపించిన పెడిక్యూర్ చేసుకుంటాను. అండ్ అడ్వాన్స్డ్ పెడిక్యూర్ కూడా ఉంది, ఆ ప్రొసీజర్ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో అది కూడా చేసుకుంటాను అనమాట, అంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అలా అది చేసుకుంటాను. సో నెక్స్ట్ ఈ దీంతో స్టోన్తో రుద్దిన తర్వాత ఈ వెనకాల బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది సాఫ్ట్నర్ అంటారండి. దీంతో ఫుట్ అంతా కూడా అంటే పైన కూడా మనం సాఫ్ట్గా చేసేసుకోవచ్చు. సో దట్ డెడ్ స్కిన్ సెల్స్ పోయాయి కదా మనకి, అదంతా కూడా సాఫ్ట్గా అవుతుంది, బరకగా ఉన్న స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. సో ఆ బ్లాక్ సాఫ్ట్నర్ ఏదైతే ఉందో దాంతో నీట్గా వెనక ముందు అంతా కూడా సాఫ్ట్గా చేసేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు జూమ్లో కూడా చూపిస్తానండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. అండ్ లాస్ట్లో మనం పెడిక్యూర్ అంతా అయిపోయేసరికి చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటాయండి పాదాలు అయితే. మనం ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత కూడా ఒక్క 5 minutes మళ్ళీ వామ్ వాటర్లో పాదాలు ఉంచేయండి. అండ్ అన్నట్టు ఇది చెప్పలేదు కదా, నేను ఈ పెడిక్యూర్ అంతా కూడా అనూస్లో నేర్చుకున్నానండి, అనూస్ బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, అక్కడ నేర్చుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని తీసే ఒక టూల్ లాంటిది అనమాట. అంటే మనం ఇందాక డెడ్ స్కిన్ సెల్స్ తీసేసాం కదా, దాన్ని సాఫ్ట్ చేస్తున్నాము ఇప్పుడు. ఇది సాఫ్ట్నర్ టైప్ అనమాట. అండ్ నెయిల్స్ మీద ఉన్న డస్ట్ ఉంటుంది కదా, మురికి ఉంటుంది కదా, ఆ మురికి అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో దీంతో ఈ మురికి అంతా కూడా తీసేస్తున్నాం. ఏం లేదండి, ఈ కిట్ ఒక్కటి కొనుక్కుంటే మీకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట, ఆ కిట్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది గోళల్లో మురికి తీసే టూల్ అనమాట. సో మురికే కాదండి, డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఉంటాయి చాలామందికి గోళల్లో. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, నాకు కూడా ఉంటాయి అన్నమాట. సో అదంతా కూడా మీకు వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా ఫింగర్స్లో ఏదైతే నెయిల్స్లో ఏదైతే ఉన్నాయో మీకు డెడ్ స్కిన్ సెల్స్ మురికి అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసామండి మనం, నెయిల్స్ తీయాలి. ఎవరైతే నెయిల్స్ షేప్ చేయాలి అనుకుంటారో వాటిని నీట్గా షేప్ చేసేసుకోండి. నేను నా నెయిల్స్కి తగ్గట్టు షేప్ చేసేస్తున్నాను అనమాట, అంటే ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసి వాటిని నెక్స్ట్ షేప్ చేస్తాను. సో షేపర్ కూడా ఉందన్నమాట, ఇది షేపర్, దాంతో ఈవెన్గా షేప్ చేసేసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను అనూస్లో చూశానండి, వాళ్ళ దగ్గర ఒక నేను 2-3 times పెడిక్యూర్ అనేది చేయించుకున్నాను. ఒకసారి బేసిక్ చేయించుకున్నాను, 2 సార్లు అడ్వాన్స్డ్ చేయించుకున్నాను అనమాట. సో అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర చూసి మొత్తం కూడా నేర్చుకున్నాను. అండ్ ఆ టూల్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు ఎక్కడ దొరుకుతాయో, సో అవన్నీ తెప్పించుకొని ఇంకా చేసుకున్నాను. ఆ టూల్స్ కూడా పెద్ద కాస్ట్ ఉండవండి, మనకి 500 below ఉంటాయి, 1 time effort అనమాట. అంటే 1 time invest చేస్తే మనకి లైఫ్ లాంగ్ ఆ టూల్స్ అనేది మనతోనే ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెడిక్యూర్ చేసుకోవచ్చు. అదే 500 మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ప్రతిసారి పెడిక్యూర్ చేయించుకోవాలి కదా, సో దాని బదులు మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఈ పెడిక్యూర్. సో ఎఫర్టబుల్ కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను, ఆ టూల్స్ అనేవి తెప్పించుకున్నాను అనమాట. సో ఈ విధంగా నేను నెయిల్స్ అన్ని కూడా షేప్ చేసేసుకుంటున్నానండి, నీట్గా ఈవెన్గా షేప్ అవ్వాలి, ఎక్కడ కూడా మళ్ళీ అన్ ఈవెన్గా ఉండకూడదు,
నీట్గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు టైటిల్లో పెట్టాను కదా నన్ను క్షమించండి అని, సో అదేంటో కూడా నేను మీకు చెప్తాను. ఏంటంటే అండి, నేను మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ వీడియో పెడతానని చెప్పాను కదా, సో అది కుదరలేదు. రేపు ఆర్ ఎల్లుండు మ్యాక్సిమం మీకు ఆ సర్ప్రైజ్ వీడియో వచ్చేస్తుంది అన్నమాట. ఈరోజు పెడిక్యూర్ చాలామంది అడుగుతున్నారని పెడిక్యూర్ చూపిస్తున్నానమాట. సో నెయిల్స్ అన్నీ కూడా ఈవెన్గా షేప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్లిజరిన్ తీసుకున్నానండి. గ్లిజరిన్ తీసుకొని రెండు పాదాలకి కూడా నేను నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను. బికాస్ గ్లిజరిన్ అప్లై చేస్తే మనకి ఫుట్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఇరిటేషన్ అది కూడా తగ్గుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి క్రాక్స్ కూడా ఏమీ లేవు. చూడండి, మొత్తం కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్లో క్రాక్స్ చూపించాను కదా, ఇప్పుడు చూడండి అసలు క్రాక్స్ కూడా ఏమీ లేవు, మొత్తం కూడా వచ్చేసాయి. గ్లిజరిన్ అప్లై చేశాక ఇంకా మొత్తం కూడా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట మీకు. అండ్ లాస్ట్ టచ్అప్ ఏంటంటే నెయిల్ పాలిష్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు అన్నమాట. అంటే నెయిల్ పాలిష్ వేస్తే ఏంటంటే కొంచెం చూడడానికి ఫింగర్స్ అవి బాగుంటాయి. సో అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెయిల్ పాలిష్ కూడా వేయచ్చు. సో ఇదంతా కూడా బేసిక్ పెడిక్యూర్ స్టెప్స్ అండి. నేను అడ్వాన్స్డ్ పెడిక్యూర్ కూడా చెప్తాను, నేను అది కూడా నేర్చుకున్నాను అనూస్ వాళ్ళ దగ్గర, అది కూడా ఇంకొక వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ పెడిక్యూర్ మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఆ టూల్స్ మనం కొనుక్కుంటే హ్యాపీగా ఇంట్లోనే మనం పెడిక్యూర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఫుట్ డిఫరెన్స్ మొత్తం కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చూపిస్తున్నాను. చూడండి, నాకు ఫ్రంట్ కొంచెం బ్లాకిష్గా ఉంటుంది, బట్ అది కూడా చాలా వరకు రిమూవ్ అయింది. చూసారు కదా, మీకు ఫస్ట్లో చూపించాను అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను, లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరే చూసేశారు కదా. సో అదండి. సో ఈ పెడిక్యూర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసేసండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.